ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ దీవెన ఛానల్ వారి యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, చదవబడిన లేఖన భాగంలో నుంచి మీరు ప్రతిబిడ్డతో మీరు మాట్లాడుతూ రమ్మని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా, యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి నోటికి బోరగా ఉండండి, సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలిగినట్లుగా మీరు సహాయం అనుగ్రహిస్తూ రమ్మని త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ వాక్యాన్ని కనుక మనం ధ్యానం చేసుకుంటే మోషే జీవితాన్ని గురించి వ్రాయబడి ఉంది. మోషే అల్పకాల పాపభోగాన్ని అనుభవించుట కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకున్నాడు. ప్రియులరా, ఈ ఒక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అల్పకాల భోగం అని ఈ లోకం యొక్క ఆశల్ని మోషే చెప్తున్నాడు. అసలు మోషే యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మోషే రాజ కుటుంబంలో రాజభోగాలతో ఉంటూ ఎన్నో ఆ రాజు యొక్క భోజనాలు తినచు, శ్రేష్టమైన వస్త్రాలను ధరించుకొనుచు, ఆయన కావాల్సింది చేయాల్సింది చేసేంత స్థితిలో ఉండినప్పటికీ ఆయన అంటున్న మాట ఏంటంటే ఇవన్నీ కూడా అల్పకాల పాప భోగమని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకొనుచున్నాడు. ఈనాటి సమాజంలో మోషే వలె తీర్మానం చేయగలిగితే వారి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. మోషే ఈ లోకాన్ని ఈ అల్పకాల భోగంతో ఈ యొక్క ఆశల్ని పోలుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మనం దేని మీద లక్ష్య పెడుతున్నాం? అల్పకాల భోగాల వైపు, లోక ఆశల వైపు, కొంచెం కాలం ఉండి తాత్కాలికం ఉండేటువంటి గతించిపోయే వాటి మీద మనం గురి కలిగి ఉన్నామా, లేక నిత్యమైన వాటి మీద మనం గురి కలిగి ఉన్నామా? మోషే అయితే దేవుని ప్రజలతో శ్రమను కోరుకుంటున్నాడు, శ్రమ ద్వారా కలిగే నిత్యత్వాన్ని కోరుకుంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఒక పత్రికలో ఈ విధంగా అంటాడు, ఏవి మాన్యమైనవో, ఏటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి మన జీవితానికి మేలు చేసేవో, వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోనండి అని పౌలు తన పత్రికలో రాశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం ఏంటున్న మరి మన జీవితంలో దేని మీద మనం గురి కలిగి ఉన్నాం? అల్పకాలమైన వాటి కోసమా, లేకపోతే శ్రేష్టమైన నిత్యత్వం వైపు మనల్ని నడిపిస్తున్న దేవుని ఆశీర్వాదాల వైపు మనం లక్ష్యం ఉంచుతున్నామా? బైబిల్ గ్రంథమందు ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూసినట్లయితే అతని పేరు ఏశావు. ఏశావు యొక్క జీవితంలో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ భాగాన్ని అమ్మివేశాడు. ఒక పూట కూటి కొరకు కొంచెం సేపు ఆకలి తీర్చేటువంటి ఆహారం, అంటే చిక్కుడుగాయ కూర కోసం తన జీవితంలో శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠ భాగాన్ని అమ్ముకున్నట్లు మనం బైబిల్లో చూడగలుగుతాం. అల్పకాలం ఉండేటువంటి ఈ యొక్క ఆశల మీద ఆయన గురి కలిగి ఉన్నాడు, కానీ శ్రేష్టమైన
జ్యేష్ఠ భాగం మీద ఆయన ఆలోచన కలిగి లేడు. ఆ యొక్క శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని తృణీకరింపసాగాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన దుస్థితిలో ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి భాగస్వామ్యాన్ని, శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠత్వాన్ని పొందుకోవలసిన వాడు కొంచెం కాలం ఆకలి తీర్చే దాని మీద, అల్పకాలమైన వాటి మీద గురి కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మరి నీ జీవితంలో అల్పకాలమైన వాటి కోసం నువ్వు తొందరపడి అల్పకాలమైన వాటిని పొందుకోవడం కోసం తెగిస్తూ జీవిస్తున్నావు ఈ లోకంలో, ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత తన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ద్వారా కలిగేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ యొక్క వారసత్వాన్ని పోగొట్టుకొని భ్రష్టుడిగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. అల్పకాలమైన వాటి మీదే మనస్సును పెట్టాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం చూసుకున్నట్లయితే ఓర్ప కూడా తన జీవితంలో తన అత్తతో ఉండడానికి ఇష్టపడకుండా అల్పకాలం ఉండేటువంటి లోకం మీద గురి కలిగి ఉంది. ఈ యొక్క ఓర్ప రూతు వారి జీవితాన్ని మనం చూస్తే, ఓర్ప ముద్దు పెట్టుకొని అత్తను విడిచిపెట్టింది, అలాగే రూత్ అయితే తన అత్తను హత్తుకునింది. ఓర్ప తను ముద్దు పెట్టుకున్నది ప్రేమ కలిగి కాదు, కానీ త్వరగా అత్తను విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళడానికి. అయితే రూత్ అయితే నయోమిని విడిచిపెట్టక హత్తుకున్నట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్ప ఎందుకు లోకం వైపు చూస్తుందంటే, అత్త దగ్గర ఉంటే తన జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు ఇవన్నీ భరించాల్సి వస్తుందని చెప్పి విడిచిపెట్టి లోకములో ఉన్న సుఖం వైపు, లోకములో ఉన్నటువంటి ఆశల వైపు, లోకములో ఉన్న గతించిపోయేటువంటి భోగాల వైపు ప్రయాణం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఆమె జీవితం ఏమైందని మనం చూస్తే మరొక చోట ఆమె పేరు ప్రస్తావించబడలేదు. రూత్ అయితే తన జీవితంలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ తన అత్తని హత్తుకొని విడిచిపెట్టకుండా తన అత్తతో చేస్తున్న తీర్మానం ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు అంటుంది. అలాగే నువ్వు ఎక్కడ మరణిస్తావో అక్కడే నేను కూడా మరణిస్తానంటుంది. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతానంటుంది. చూడండి, రూతు ఎంత శ్రేష్టమైన మాటలు పలుకుతుంది, నిత్యత్వానికి సంబంధించిన మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు పలుకుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో నయోమికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మన పరిస్థితులు దారుణంగా మారినప్పుడు మనం యేసు ప్రభుని విడిచిపెట్టే వారంగా ఉంటాం, కానీ వారి జీవితం తర్వాత ఆశీర్వదించబడదు. రూతులాగా మనం ఎప్పుడైతే నయోమిని హత్తుకున్నట్లుగా మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అల్పకాల పాప భోగాల వైపు పరిగెత్తకుండా, నా దేవుడితో నేను తీర్మానం చేశాను, ఆ తీర్మానాన్ని ప్రభు యొక్క రాకడ వరకు నేను నిలబెట్టుకుంటాను అనేటువంటి నమ్మకంతో, దృఢ సంకల్పంతో ఒక క్రైస్తవునిగా నువ్వు సాగిపోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇప్పటికీ ఈ రోజుకి కూడా నీ జీవితంలో వెనకబడిపోతున్నావా, దేవునిలో ఎదగలేకపోతున్నావా, వాక్యాన్ని వేరు చేసి వాక్యాన్ని దూరం చేస్తూ ఉన్నావా, మందిరానికి దూరమైపోతూ ఉన్నావా, నీకున్న కన్నీళ్ళను బట్టి, కష్టాలను బట్టి ప్రభువుని దూరం చేసుకున్న పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో గమనించుకో. ప్రియమైన సహోదరి సహోదరుడా, రూతు తన జీవితాన్ని మనం చూసినట్లయితే కొంచెం కాలం కష్టపడింది, తర్వాత ఆమె జీవితం ఎంతో ఆశీర్వదించబడింది. పాత నిబంధన గతించిపోయినప్పటికి కూడా క్రొత్త నిబంధనలో కూడా ఆమె పేరు ప్రస్తావించబడుతుంది. మత్తయి సువార్తలో యేసు క్రీస్తు యొక్క వంశావళి మనం చదువుతున్నప్పుడు, అప్పుడెప్పుడు పాత నిబంధన కాలంలో రాయబడిన రూతు చరిత్ర మరొకసారి ప్రస్తావించబడుతుంది. రూతు ద్వారా లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. రూతుని ఒక సాధనంగా వాడుకున్నాడు. రూతుని దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకున్నాడు. ఆమె జీవితంలో ఒక నూతనమైన చిగురు పుట్టింది. ఎండిపోయిన మూడు బారిన తన బ్రతుకు నూతనమైన జీవితాన్ని కలిగి శ్రేష్టమైనటువంటి ఫలభరితమైన జీవితంగా దేవుడు మార్చాడు. దీనికి గల కారణం ఒక తీర్మానమే. ఆ తీర్మానం ఏంటంటే, అల్పకాల పాపభోగాన్ని ఏమాత్రం కూడా వాటి వైపు వెళ్లకుండా వాటిని విసర్జించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించిన మోషే వంటి తీర్మానం ఆమె జీవితంలో కలిగి ఉంది. కనుక ఒక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఏషవ్వలే ఓర్పవలే గనక రూతు గనక అల్పకాల భోగాల వైపు చూసినట్లయితే, అల్పకాలపు ఆశల వైపు చూసినట్లయితే,
ఆమె పేరు ప్రస్తావించబడేది కాదు, ఆమెను గురించినటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో వ్రాయబడేది కాదు, కానీ ఈమె శ్రేష్టమైన వ్యక్తిగా బైబిల్లో వ్రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగే మనం చూసినట్లయితే సంసోను కూడా తన జీవితంలో ఎన్నో వరాలు కలిగినటువంటి వ్యక్తి, ఎన్నోటువంటి దేవుడి ద్వారా కలిగిన ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి, ఆయన యొక్క వెంట్రుకలలోనే ఒక దైవీకమైన శక్తిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా అల్పకాల పాపభోగం వైపు చూశాడు, అల్పకాలం గతించిపోయేటువంటి ఆశల వైపు చూసి లోక ప్రేమలో పడిపోయాడు. డెలీలాతో సాంగత్యం ఏర్పరచుకొని అల్పకాలం ఉండే సుఖభోగాల వైపు చూస్తూ తన శరీరాన్ని పాపానికి బానిసగా మార్చుకున్నాడు, శరీర ఆశల్లో చిక్కుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాటను కనుక మనం ధ్యానం చేసుకుంటే, యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దానికంటే ఒక ముందు ఒక మాట రాయబడింది, 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయ గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర ఆశలు నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడని రాయబడలేదు, కానీ నేత్రాశ కలిగిన వాడు నిరంతరం నిలుస్తాడని రాయబడలేదు, జీవపు డంభం కొరకు పరిగెత్తేవాడు నిరంతరము నిలుస్తాడని రాయబడలేదు, కానీ దేవుని చిత్తం ఏదో దాన్ని గమనించి దేవుని చిత్తంలో గనక నిలబడితే ఆ వ్యక్తి జీవితము నిరంతరము నిలుస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి మన జీవితంలో దేవుని చిత్తాన్ని చేస్తున్నామా, లేకపోతే అల్పకాలం ఉండేటువంటి వాటిని వాటి వెంబడే వెళ్ళిపోతున్నామా? సంసోను తన జీవితంలో ఒక పిలుపు కలిగిన శ్రేష్టమైనటువంటి సేవకుడు, ఒక నిబంధన కలిగిన సేవకుడు, అలాగే దేవుడు ఎంచుకొని నాజూరు చేయబడినటువంటి వ్యక్తి. అతని పట్ల దేవునికి ఎన్నెన్నో ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి దేవుడు ఒక సాధనముగా ఆయనను ఈ లోకంలో పుట్టించాడు. ఎవరికీ లేనటువంటి సామర్థ్యాన్ని ఆయనకి ఇచ్చాడు. ఎంతో శ్రేష్టమైనటువంటి శరీర దారుఢ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఎన్నో వాటిని ఆయన శరీర బలంతో జయించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆత్మ బలాన్ని కూడా పొందుకొని తన జీవితంలో శత్రువుల్ని ఎంతగానో విచ్ఛిన్నం చేసినటువంటి వ్యక్తి. కానీ ఆయన జీవితంలో ఒక చిన్న పొరపాటు, ఆ పొరపాటు ఏంటంటే శరీరాశకు చోటిచ్చాడు. అప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని చిత్తం ఏదో దాన్ని గ్రహించుకోలేకపోయాడు, దేవుని చిత్తంలో నిలబడలేకపోయాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉండలేకపోయాడు, దేవుని యొక్క ఆజ్ఞల్ని దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైన వాక్యాన్ని పాటించకుండా తన జీవితంలో తాను చేసుకున్నటువంటి ఆ చిన్న పొరపాటును బట్టి ఆయన ఆ యొక్క జీవితం ఎంతో నాశనానికి గురి చేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, శత్రువుల చేత తన రెండు కళ్ళు పొడవబడిన స్థితిలోకి వచ్చాడు. అంత మాత్రమే కాదు, తిరగలి విసిరేటువంటి స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఒకప్పుడు బలాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు గుడ్డివాడిగా మారిపోయాడు. అంత మాత్రమే కాకుండా బానిసగా మార్చబడి తిరగలి విసురుతూ దాగోను దేవతకు బలి ఇవ్వబడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు, శత్రువుల చేతిలోకి చిక్కాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనం మన జీవితంలో దేవుని చిత్తంలో లేకపోతే శత్రు యొక్క చేతిలో పడిపోతాం, శత్రు యొక్క ఆటలు మన ముందు సాగుతాయి. అందుకే మనము దేవుని చిత్తంలో నిలబడాలి. లోకము గతించిపోతుందని గుర్తెరిగి, లోకాశలు ఎంతో కాలము ఉండవని గుర్తెరిగి నువ్వు కూడా నీ జీవితంలో ఒక తీర్మానం చేయాలి. ఈ ఆశలు, ఈ లోక సంబంధమైన భోగాలు, ఈ రాజభోగాలు, ఈ సుఖాలు అల్పకాలమే ఉండిపోయాయే, ఇవి కొంచెం కాలం ఉండి గతించిపోయేవే గనుక వీటి మీద మనం దృష్టి ఉంచకుండా మనల్ని నిత్యత్వానికి నడిపించే యేసు ప్రభు మీద మనం గురి నిలిపే వారంగా ఉండాలి. ఆ ప్రభు మీదే మనం దృష్టి నిలిపే వారంగా ఉండాలి. మోషే తన జీవితంలో ఎన్నో రాజభోగాలు ఉన్నప్పటికీ వాటిని ఆయన కోరుకోవడం లేదు, రాజసుఖం ఉన్నప్పటికీ వాటిని కోరుకోలేదు. దేవుని ప్రజలతో శ్రమను కోరుకుంటున్నాడు. నిందైన అవమానమైన దేవుని కొరకు నేను ప్రయాసపడతాను. ఎందుచేతనంటే దేవుని కొరకు పడిన ప్రయాస వృధా కాదని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో సూర్యుని క్రింద ఉన్న ప్రతిదీ కూడా వ్యర్థమైపోతుందని
బైబిల్ సెలవిస్తుంది. ఏది కూడా మన వెంట రాదు, ప్రతిదీ మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే దేవుని చిత్తాన్ని చేసి ప్రభు కొరకు శ్రమ పడినా ఇబ్బంది పడినా అది ఒక రోజున నీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది, అది ఒక రోజున నీ జీవితానికి దీవెనను కలగజేస్తుంది, అది ఒక రోజున నీ బ్రతుకులో ఒక నూతనమైన ఆశను పుట్టిస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిపోయే వాటి మీద నువ్వు మనసు పెట్టాల్సిన అవసరం లేదు, గతించిపోయే వాటి మీద నువ్వు ఏమాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ నిత్యము నిలిచేవి కొన్ని ఉన్నాయి, వాటి మీద నువ్వు మనస్సు పెట్టాల్సిన వాడివిగా ఉన్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, దృశ్యమైనవి అవి నిత్యకాలం ఉండవని, అదృశ్యంగా కొన్ని ఉన్నాయి, ఆ అదృశ్యమైనవి నిత్యకాలం ఉంటాయని సెలవిచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో కనిపించే సిరి సంపదలు, ఈ లోకంలో పేరు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా శాశ్వతమైనది కాదు. కానీ దేవుడు మన కొరకు నిత్యము ఉంచేవి కొన్ని ఉంచాడు, అవి ఆయనను ప్రేమించే వారికి దేవుడు ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు చాలా గొప్పదని, అది కంటికి కనబడదని, హృదయానికి గోచరం కాదని, చెవికి వినపడదని వాక్యం సెలవిస్తుంది. మన ఊహకు అందనివి దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. మనము కట్టని పొరాలు దేవుడు పరలోకమందు మన కొరకు దాచి ఉంచాడు. మనం త్రవ్వని బావుల్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ సియోను వైపే నువ్వు చూడాలి, కానీ గతించిపోయి తాత్కాలికం ఉండేటువంటి వాటి మీద ఎంత మాత్రమో నువ్వు మనసు పెట్టకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నీ మనసు ఎప్పుడు ప్రభు మీదే ధ్యానం కలిగి ఉండాలి, ప్రభు మీదే ఆశ కలిగి ఉండాలి, ప్రభుతోనే ఎప్పుడు హత్తుకొని ఉండాలి, ప్రభు మీదే ఎప్పుడు ఆధారపడుతుండాలి. ఎప్పుడైతే ఈ రీతిగా మన జీవితం మార్చబడుతుందో వెంటనే మన బ్రతుకులో ఒక ఆశీర్వాదం ప్రారంభమవుతుంది, మన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి అడుగు జాడల్లోకి మనం వెళ్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదిగో ఈ సమయంలో ఒక తీర్మానం చేయగలుగుతావా, నీ బ్రతుకులో ప్రభువా నేను నీ కొరకు శ్రమ పడటానికి ఇష్టపడుతున్నాను, నీ కొరకు శ్రమైన కష్టమైన ఇదిగో ఋతువులే నైనా నేను విడువక హత్తుకుంటానని నువ్వు తీర్మానం చేయగలుగుతావా? శ్రమకు ఒకవేళ ప్రభువుని విడిచిపెడుతున్నావేమో, ఇబ్బందులకు ప్రభువుని విడిచిపెడుతున్నావేమో, నీకున్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైన వాటి కొరకు ప్రభువుని విడిచిపెడుతున్నావేమో, జాగ్రత్త సుమ, ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, తన అరచేతులలో మనల్ని లిఖించుకున్నాడు, తన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు, తల్లి కూడా మనల్ని ఆయన కంటే ఎక్కువగా ప్రేమించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించేవారు ఎవరైనా లోకంలో ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆయన మన కొరకు తాత్కాలికమైన వాటిని ఇవ్వడం కంటే కూడా నిత్యము నిలిచే వాటిని ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఈ లోకంలో బహుగా సుఖపడ్డాడు, అతని పేరు ధనవంతుడు. ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే ఊదారంగు వస్త్రాలు ధరించుకున్నాడు, శ్రేష్టమైన వస్త్రాలు ధరించాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఏ తిండి తినాలి అనుకున్నాడో శ్రేష్టమైన తిను భండారం అతను కలిగి ఉన్నాడు. తినాల్సినవి తిన్నాడు, చూడాల్సినవి చూశాడు, ధరించాల్సిన వస్త్రాలను ధరించుకున్నాడు. కానీ తన జీవితంలో నిత్యత్వం పట్ల గ్రహింపు లేదు, శ్రేష్టమైన వాటి పట్ల గ్రహింపు లేదు, దేవునికి సంబంధించిన శ్రమలు కానీ ఆలోచనలు కానీ అతని జీవితంలో లేవు. కానీ ఈ లోకంలో సుఖపడ్డాడు, అల్పకాల పాపభోగంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో బ్రతికినంతసేపు క్రిందున్న వాటినే చూశాడు, కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపే, ఈ లోక సంబంధమైన సిరి సంపదల మీద గురి కలిగి ఉన్నాడు. కానీ తన జీవితం ముగిసిపోయిన తర్వాత ఒక ఆత్మ ఉంది, ఆత్మ మనిషికి దేవుడు పెట్టిన దీపము, ఈ ఆత్మ ఏ స్థితిలో ఉండబోతుంది రేపు అనేటువంటి ఆలోచన అతను కలిగి లేడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు మనలో ఒక దీపాన్ని పెట్టి ఉన్నాడు, అది ఆత్మ దీపం. అది ఆరిపోక ముందే మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. ధనవంతుడు తన జీవితంలో ఆయన మరిచిపోయిన విషయం ఏంటంటే ఆత్మీయ జీవితాన్ని ఆయన పట్టించుకోలేదు, శరీర సుఖాన్ని కోరుకున్నాడు. అల్పకాల ఆశలు భోగంలో ఆయన చిక్కుకొని అసలైన మన జీవితంలో మనకు కావాల్సిన శ్రేష్టమైన నిత్యత్వమైన వాటి మీద ఆయన గురి లేకుండా ఉన్నాడు. చివరికి ఏమైపోయాడంటే పాతాళములో యాతన పడుచున్నాడు. ఆ భయంకరమైనటువంటి అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఆ యొక్క భయంకరమైన యాతనకరమైన స్థితిలో ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, లోకంలో మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా తిరిగి రాగలుగుతాం, కానీ నరకానికి వెళ్తే తిరిగి వచ్చే అవకాశం ఏమాత్రం కూడా లేదు. అతడు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు, ఇక అతనికి సహాయం లేదు,
ఇక అతనికి నిరీక్షణ లేదు, ఇక అతనికి రక్షణ భాగ్యం అనేది కలగనే కలగదండి. అతని జీవితం ఇక ఏడుస్తూ పండ్లు కొరుక్కోవడమే. దీనికి గల కారణం ఏంటంటే నిత్యమైన వాటి మీద ఆయన గురి పెట్టలేదు. ఈ లోకంలో పనికిరాని వాటి వైపుగా, తాత్కాలికమైన వాటి వైపుగా ఆయన ఆలోచించి వాటి మీద దృష్టి పెట్టి ఉన్నాడు. అప్రియమైన దేవుని బిడ్డారా, అపొస్తలుడైన పౌలు తన పత్రికలో ఏమన్నాడంటే, మీరు భూ సంబంధమైన వాటిని వెతకొద్దు కానీ ఆత్మ సంబంధమైనవి వెతకండి, పరలోకంలో దేవుడు దాచిపెట్టిన పైన వాటినే వెతకండి అని చెప్పాడు. పైన ఉన్నటువంటి రాజ్యాన్ని వెతకలేదు ఈ వ్యక్తి, పైన ఉన్నటువంటి నిత్యత్వాన్ని వెతకలేదు, పైన ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభుతో యుగయుగాలు నివసించేటువంటి స్థానాన్ని ఆ యొక్క పరిశుద్ధులైన దేవుడితో ఎల్లప్పుడూ ఆనందించి ఆ సంతోషించే అనుభవాన్ని పోగొట్టుకొని ఇప్పుడు ఏడుస్తున్నాడు. అల్పకాల సుఖాన్ని పొందాడు కానీ నిత్య సుఖాన్ని పొందలేకపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయన రావడానికి సూచనలు చాలా నెరవేరాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలె వచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు అనుకోనని గడియలో వచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు నిద్రించుట ఆయన చూసినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డారా, నేను నిత్యత్వంలో ఆయన నిత్య నరకం వైపుగా నువ్వు వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటావు. అయితే నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు సిద్ధపడాలని నీ కొరకు తన యవన రక్తాన్ని కాచాడు, నీ కొరకు ఆయన సిలువలో దెబ్బలు తిన్నాడు, నీ కొరకు ఆయన రక్తం అంతా కూడా ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా కడసారి రక్తపు బొట్టు కార్యంతగా ఆయన శ్రమను అనుభవించాడు. దీనికి గల కారణం ఏంటంటే ఆ యాతనకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్లకుండా నిత్య రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలని ఆయన ఉద్దేశం కలిగి నిన్ను ప్రేమించి ఈ పాపిష్టి లోకంలోకి పరిశుద్ధుడైన దేవుడు, దేవదూతలతో ఎల్లప్పుడూ కొనియాడబడే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. అయితే నువ్వు ఈ లోక భోగాల వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఆయన రాజ్యానికి హక్కుదారుడు కావాలనే దేవుని యొక్క ఆశ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, పరలోకము దేనితో పోల్చబడిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో అక్కడ ఆయన భోజనము పానము కాదు, కానీ పరలోకములో పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అక్కడ దుఃఖం లేదు, అక్కడ కన్నీరు లేదు, అక్కడ నొప్పి లేదు, అక్కడ ఎండ దెబ్బ లేదు, అక్కడ శ్రమ లేదు, కానీ నిత్యత్వంలో ప్రభువుతో కూడా నువ్వు సంతోషంగా జీవిస్తావు, ఆనందకరంగా జీవిస్తావు. గనుక నువ్వు తీర్మానం చేసుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్పకాలమైన సుఖం కావాలా, నిత్య సుఖం కావాలా? నిత్య సుఖం కావాలంటే ఈ లోకంలో కొంచెం కాలం ప్రభు కొరకు శ్రమ పడడం అవసరమై ఉన్నది. మోషే తీర్మానం అదే, అల్పకాల భోగం నాకొద్దు కానీ శ్రేష్టమైన రాజ్యం కొరకై నేను ప్రయాసపడతానని చెప్పి ఎన్నో సంవత్సరాలు రాజరికాన్ని వదిలిపెట్టేశాడు. రాజకుమారుడు అని పిలువబడే పేరు ప్రఖ్యాతిని వదిలిపెట్టి అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ప్రజలను నడిపించి, ఇశ్రాయేలు ప్రజలు ఆయనను ఎన్నిసార్లు నిందించినా రాళ్లతో కొట్టబోయినా కూడా, ఈ యొక్క మోషే తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆయన ప్రభు కొరకు నిలబడుతున్నాడు. అందుకే దేవుడు ఒక మంచి బిరుదును ఆయనకు అనుగ్రహిస్తాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని. నా ప్రియమైన దేవుడు బిడ్డరా, యేసు ప్రభు రాకడలో మన పక్షాన ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు, మనలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, ప్రభుకు నమ్మకంగా ఉండాలని చూస్తున్నాడు. మోషే తన జీవితంలో శ్రమలలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని పేరు పొందాడు. ఆయన అల్పకాల భోగం వైపు చూడలేదు కానీ నిత్య రాజ్యం వైపు చూసి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మరి మన జీవితంలో ఆత్మీయంగా మనం లోక ఆశలను వదిలిపెట్టి, లోక ఆచారాలను వదిలిపెట్టి, లోకంలో గతించిపోయే సుఖభోగాలను వదిలిపెట్టి ఆశీర్వాదకరమైనటువంటి శ్రమల ద్వారా కూడా మనం సంపూర్ణంగా మార్చబడాలనేదే ఆయన యొక్క ఉద్దేశమైంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా, మోషే వంటి తీర్మానం మనకు కావాలి. అలాగే మనం చూసినట్లయితే రూతు వంటి తీర్మానం మనం కలిగి ఉండాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ధనవంతుడైనా సంసోనైనా ఓర్పైనా ఏసావైనా కూడా వీళ్ళ జీవితం అంతా కూడా అల్పకాల భోగాల వైపు చూశారు, కొంచెం కాలం ఉండేటువంటి వాటి మీదే గురి కలిగి ఉన్నారు. వారి జీవితం తర్వాత బైబిల్ గ్రంథంలో ఎంతో దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు, ఎంతో అవమానకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క దృక్పథంతో వారు లేరు గనక వారి జీవితం ఆశీర్వదించబడకుండా శపించబడినట్లుగా మనం చూస్తాం. ఈ లోక సంబంధమైన ఏవి కూడా తాత్కాలికమైనవి గుర్తించి నీ జీవితంలో నిత్యత్వం మీద గురి పెట్టుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభుతో
శిష్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు యూదా, ఇస్కరియోతు యూదా. ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వెంబడే ఉన్నాడు, కానీ యేసు ప్రభు దగ్గర ఆత్మీయతను నేర్చుకోలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయనలో ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనము స్థిరము కాదని కూడా వాక్యం సెలవిస్తుంది. ఈనాటి ప్రపంచం ధనం మీదే ఆశ కలిగి ఉన్నారు. మానవుని గుండె లబ్డబ్ అని కొట్టుకోవడం లేదు, కానీ డబ్బు డబ్బు అని కొట్టుకోవడం మనం చూడగలుగుతున్నా. ఎంతగానో అపేక్షలతో మనుషులు ఉండిపోతున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు కీడును సంపాదించుకోవడం కొరకు పరిగెత్తుతున్నారు. ఈ ఇస్కరియోతు యూదా ఒక అపోస్తలత్వాన్ని పొందుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నాడు, కానీ తన జీవితంలో అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. తన జీవితంలో నెమ్మది లేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే సత్యాన్ని అమ్ముకున్నాడు. దేవుని కోసం అంటే డబ్బు కోసమే. డబ్బు కోసం సత్యాన్ని అమ్ముకొని నీతిమంతుడైన దేవుని మీద ఆయన అబద్ధ సాక్ష్యాలు ఆయన నీతిమంతుడైన దేవుణ్ణి ఆ యొక్క ప్రధాన యాజకులకి పట్టించి తీర్పు పాలు చేశాడు. కారణం ఏంటంటే అతనిలో దాగినటువంటి ఆశ, ఆ ఆశ ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనాపేక్షను పొందుకున్నటువంటి ఈ యొక్క వ్యక్తి, ధనాపేక్ష కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో ఆ ధనాన్ని ఎక్కువ కాలం అనుభవించినట్లుగా కూడా లేదు బైబిల్లో. ఆ అపేక్షల్లోనే ఆయన అనుభవించకుండానే ఆ యొక్క నెమ్మది లేకుండా యేసు ప్రభువుని అప్పగించినందుచేత తన జీవితంలో మనశ్శాంతి లేకుండా ఆ డబ్బుని అనుభవించకుండానే మరణించాడు. ఎలా మరణించాడని బైబిల్ సెలవిస్తుందండి. ఎలా మరణించాడంటే ఉరిపోసుకొని మరణించాడు. ఆయన జీవితంలో ఆత్మహత్య చేసుకునే అంతగా నెమ్మది లేని పరిస్థితుల్లోకి వెళ్ళాడు. కారణం ఏంటంటే అల్పకాల భోగమైనటువంటి సిరి సంపదల మీద మనసు పెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన సంపద పరలోకంలో దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. ఆ సంపద మీద గురి కలిగి ఉండాలి. పరసంబంధమైన సంపద మీద మనం గురి కలిగి ఉండాలి, కానీ తాత్కాలికమైన సంపద మీద గురి పెట్టుకునకూడదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, మరి మన జీవితంలో అల్పకాల సంబంధమైనటువంటి పాప భోగాల్లో మనం ఉండిపోకుండా శ్రేష్టమైన నిత్యత్వమయమైన వాటి మీద మనం గురి పెట్టుకుని వేటి మీద ధ్యానం ఉంచుకోవాలో వాటి మీద ధ్యానం కలిగి ఉండాలి. శ్రేష్టమైన ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రభు తన రాకడలో మనందరినీ సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి నమ్మకమైన దేవానికి స్తోత్రం నాయన. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆశీర్వాదాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రభువా విడిపించమని అడుగుతున్నాను. రోగాలతో ఉన్నవారిని, బంధించబడిన వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి జీవితంలో వారు పొందుకోవాల్సిన మేలుని, వారి కొరకు దాచిపెట్టినటువంటి శ్రేష్టమైన మేలు పొందుకోవడానికి సహాయించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ లోకంలో ఉన్నవన్నీ అల్పకాల భోగమని గుర్తెరిగి అల్పకాల భోగాల వైపు మనుషులు వెళ్లకుండా ప్రభువా, అయ్యా వారు ఒక మంచి తీర్మానం మోషే వలె చేయగలగాలి ప్రభువా. నీ దేవుడే నా దేవుడు అని చెప్పినటువంటి రూతు వంటి తీర్మానం వారి జీవితంలో కలగాలి ప్రభువా. నిత్యత్వమైన వాటి కొరకే గురి కలిగి అల్పకాల భోగాల వైపు, అల్పకాల సుఖాల వైపు మనుషులు ఏమాత్రం కూడా ఈ లోక వైపు చూడకుండా ప్రభువా, నీ చిత్తాన్ని జరిగించి నిరంతరం నిలిచేటువంటి భాగ్యాన్ని దయచేస్తూ రమ్మని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉంటే సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 7666003653539. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అడ్రస్ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, వేరవట్నం గ్రామం, గుంటూరు జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 7666003639. ఏసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి.